नमस्ते नमस्ते ना కోరంపేట గ్రామం దెచ్చల మండలం మహబూబ్నగర్ జిల్లా ఆటో డ్రైవర్ ని ఏమో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లుందంటే ఒక సినిమాల కోట సినిమాసులు రావు కోడిని కట్టేసి ఆ ఉత్తన్నం తింటాడు చూడు ఉత్తన్నము అట్లా ఈ పథకాలన్నీ ఆ విధంగా పెట్టి పబ్లిక్ ని మొత్తం కింద మీద చేస్తున్నాడు అంటే ప్రభుత్వం సరైన దారిలో పథకాలను తీసుకొని ప్రజలకు చేరదీస్తలేదా లేవు ఏవి పథకాలు లేవు నువ్వు మూడు ఎకరాల భూమి ఉన్న ఐదు ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూము రెండు అంతస్తులు ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూము ఇంకేమంటావు ఈ ప్లాట్లు భూములు వీళ్ళకు ఇంకొకటి ఈ ఎంఆర్ఓ ఇచ్చిన లిస్టు మార్చి కౌన్సిలర్ లిస్టు తయారు చేసి వాళ్ళ బంధువులకు వాళ్ళ బంధువులకు ఈ మళ్ళా వాళ్ళ స్నేహితులకు ఈ వేరే వాళ్ళ ఇంటి పక్కల ఉన్న వాళ్ళకు చూసుకున్నారు కానీ ఇతరులని ఎవరిని సర్వే చేయలేదు ఏం చేయలేదు సర్వే చేసిన వాళ్ళకి ఇండ్లు రాలేదు ఈ విధంగా చేసినారు మొత్తం కవరంపేటలో 120 ఇండ్లు ఉన్నాయంటే 120 ఇండ్లు అదే విధంగా చేసినారు ప్రభుత్వ పాలనలో మీకు ఇబ్బందికరంగానే ఉందా లేదా ఏం అభివృద్ధి ఉంది ఏం అభివృద్ధి లేదు ఇక్కడ ఉన్నదేముంది చెప్పు అభివృద్ధి లేదు ఏది లేదు మరి ప్రభుత్వం చెప్తుంది అప్పుడు 500 సంపాదిస్తుంటే మీ కాంగ్రెస్ పీరియడ్ లో ఇప్పుడేమో అవే చేస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ కవరం కాంగ్రెస్ గెలిచినా ఏముంటది ఈ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ టీఆర్ఎస్ లనే కలుస్తుంది అదే గవర్నమెంట్ వస్తుంది ఆడ ఉన్నది ఏముంది చెప్పు నెక్స్ట్ వాళ్ళ దగ్గరకే పోతారు మాకు అభివృద్ధి జరుగుతలేదు అని అంటారు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ దగ్గరకే పోతారు గవర్నం టీఆర్ఎస్ లకు పోతారు అందులో ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారు ఆ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు మెజార్టీ వస్తుంది అదే గవర్నమెంట్ ఫామ్ అవుతారు ఉన్నదే ముందు చెప్పు సామాన్యునికి ఎటువంటి లేదు 200 కందిపప్పు రేట్ అయింది ఇవన్నీ పబ్లిక్ తో గుంజి ఆ డబుల్ బెడ్రూమ్ చేసి ఉన్న వాళ్ళకే చేస్తున్నారు అది గృహలక్ష్మి ద్వారా 3 లక్షలు సాయం చేస్తాను గృహలక్ష్మి లేదు ఏ లక్ష్మి లేదు గృహలక్ష్మి ఉంది ఇంకా గృహలక్ష్మి లేదు ఏ లక్ష్మి లేదు వాడు చేసుకునేటోడు చేసుకుంటాడు మీ అసోటి వాళ్ళు మీరే చూపెడుతుంటే గిట్ల వాళ్ళు ఏమనుకుంటారు అవి తిక్క కొడుకులు అట్లే వదులుతారు మనం చేసే పని మనమే చేస్తాము వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తారు ఆడు ఉన్నది ఏముంది చెప్పు ప్రభుత్వం మీ సామాన్య ప్రజలకు అనేది చొరవ తీసుకొని అభివృద్ధి చేస్తలేదు సామాన్య ప్రజలు లేదు ఏ ప్రజలు లేదు ఆయన 15 అవుతుంది గవర్నమెంట్ వచ్చి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఆ రేషన్ కార్డులు ఇచ్చినట్టే ఇప్పుడు ఎవరికైనా కొత్త 15 నుంచి పెళ్లిలు అయినాయి అన్ని అయినాయి పిల్లలు పుట్టినరు అందరూ అయినా నాకు 12 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయ్యి రేషన్ కార్డు లేదు ఆ 3 పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఏలుముద్రలు ముసలి వాళ్ళకు వస్తలేవు ఏలుముద్రలు ఆ ఏలుముద్రలు రానప్పుడు ఏమవుతుంది గ్రామ పంచాయత్ సెక్యూరిటీ వచ్చి వాళ్ళకు పైసలు ఇస్తున్నారు ముసలోళ్ళకు ఇప్పుడు ఆ బియ్యం కాడ వస్తుంటే ఆడ ఏలుముద్ర రాకపోయి అందుకెళ్ళి నువ్వు చచ్చిపోయినావని లిస్ట్ వచ్చి అక్కడ పింఛన్ కట్ అవుతుంది ఇక్కడ బియ్యం కట్ అవుతుంది వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలి ఆ గోస ఎవరికి చెప్పుకోవాలి చెప్పు అట్లా మొత్తం ఫెయిల్ మొత్తం గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ ఆడనేమో కేసీఆర్ చూస్తలేడు ఎమ్మెల్యేలకు చెప్తాడు ఎమ్మెల్యేలు కౌన్సిలర్లకు ఇస్తున్నాడు కౌన్సిలర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినవి అన్ని పనులు చేసుకపోయి వాళ్ళ లిస్ట్ పెడితే ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడు మన వాళ్ళకు చేసినా వాళ్ళకి చేసుకోము ఉంది అది ఉన్నది ఏం లేదు సార్ సామాన్యునికి ఎలాంటిది లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒకటి ఏంది ఆటోకు ట్యాక్స్ ఒకటి మాఫ్ చేసాను గవర్నమెంట్ అంతకు మిగిలిచింది వేరే ఏమి లేదు వాడు చేసుకుంటున్నా 200 చేసుకుంటా 300 చేసుకుంటా ఎట్లా తింటున్నాడు ఎట్లా బతున్నాడు అనేది ఉంది అంతకు మిగిలిచింది కానీ నిజమైన పేదానికి మాత్రం ఈ గవర్నమెంట్లో మాత్రం ఎటువంటిది లేకుండా అయిపోయింది ప్రభుత్వాన్ని మార్చాలని ప్రభుత్వం ఏం మారుస్తాను చెప్పు కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మళ్ళా అందులోకి పోతారు మెజార్టీ ప్రకారంగా వాళ్ళే వస్తారు ఆడ ఉన్నది ఏం లేదు ఇప్పుడు ఇంకా వాళ్ళు డిక్లేరే చేసుకోలేదు డిక్లేర్ చేస్తే కదా చెప్పేది బీజేపీ నుంచి కాంగ్రెస్ ఎవరు లేరు నుంచి బీజేపీ నుంచి లేరు కాంగ్రెస్ నుంచి లేరు ఇప్పుడు ఉన్నది లక్ష్మారెడ్డి గారే ఆడ ఉన్నది ఏం పరిపాలన ఎట్లుంది ఇంక ఎవరి పరిపాలన ఎవరు ఏం చెప్పేటట్లు లేదు పరిపాలన చెప్తున్నా కదా ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే వెనుకటికి కోట సినిమాలు రావాలి దాంట్లో కోడిని కట్టేసి అన్నం ఉత్తానం పెట్టుకొని నేను కోడి పువ్వుతున్న కలుపుకొని తింటున్నా అన్నట్లే ఉండే ఈ పథకాలు మొత్తము ఇవి వేరే ఏమీ లేదు అడో ఓకే ఓకేనా